ప్రతిపక్షాల ఇండియా కూటమి నాలుగు సమావేశం ఢిల్లీలో జరిగింది. కూటమిలోని అన్ని పార్టీల కీలక నేతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కీలక రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ పై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపై సమీక్షించినట్లుగా సమాచారం. ఈ నెల 31లోపు సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని కూటమిలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థిని నియమిస్తామని వెల్లడించారు. ఇతిహాసానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం అయితే రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో బాగానే ఈరోజు ఇండియా కూటమి అయితే సమావేశం అయితే జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ ఈవినింగ్. అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారింది. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ అధికార దిశగా పావులు కదుతుంది. దాంట్లో భాగంగా అంటే ఇండియా కూటమి కూడా గతం నుంచి కూటమి మొత్తం కూడా ఈసారి ఎన్నికలను ఎదుర్కోవడానికి భేటీ అవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో దీంట్లో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీని కాంగ్రెస్ అలయన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ అలయన్స్ కమిటీ కన్వీనర్ గా ముకుల్ వాస్నిక్ ను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించారు. అట్ ది సేమ్ టైం దాంట్లో కొంతమంది సభ్యులను కూడా అటాచ్ చేశారు. దాంట్లో అశోక్ గెహ్లాత్ ను, అట్లాగే భూపేష్ బఘెల్, అట్లాగే సల్మాన్ ఖుర్షీద్, అట్లాగే మోహన్ ప్రకాష్ లను కూడా నియమించినట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక దీంట్లో భాగంగా మరికాసేపట్లో కూడా అంటే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశాలని. అయితే ఓవరాల్ గా ఇండియా కూటమి సమావేశం అవుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఇట్లా నేషనల్ అలయన్స్ కమిటీని కూడా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికీ అంటే మనం చూసాం, ఇప్పటికే ఎంపీలను కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ అటు ఆ సస్పెన్షన్ ను అంటే సస్పెన్షన్ సంబంధించినటువంటి ఓవరాల్ విషయాలు చర్చించడంతో పాటు పార్లమెంట్ లో దాడి జరిగిన నేపథ్యంలో దానిపైన చర్చ జరగాలంటూ కూడా ఇప్పటికే అటు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పార్లమెంట్ లో అంటే లోక్సభలో పట్టుబట్టిన విషయం కూడా తెలిసి లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ. సో ఇట్లా నేపథ్యంలో అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపు 190 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం రాజకీయంగా ఒక సంచలనంగా మారినటువంటి విషయం. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు ఇండియా కూటమి నేతలకు భేటీ కూడా నిజానికి సంచలనంగా మారింది. ఈ సమావేశానికి అటు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు, రాహుల్ గాంధీ హాజరయ్యారు, శరద్ పవార్, అట్లాగే అఖిలేష్, స్టాలిన్, నితీష్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని కూడా దీంట్లో పకడ్బందీ ఏర్పాటుగా వెళ్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో లోక్సభ సీట్లు ఎవరెవరు ఎన్నెన్ని సర్దుబాట్లు ఉండాలి అనేది కూడా ప్రధానంగా దీంట్లో చర్చనీయాంశంగా వచ్చినట్టుగా మారింది. అంటే ఏంటి, ప్రతిపక్షాల ప్రధాన అభ్యర్థిపై కూడా మమతా బెనర్జీ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థిని నియమిస్తామని కూడా ఆమె ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏంటి శ్రీకాంత్? ఖచ్చితంగా అంటే ఇండియా ఎన్నికల తర్వాతనే కూటమికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చర్చ చేస్తాం. దీంట్లో మిగతా అంశాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళ దృష్టి ఏంటంటే ప్రస్తుతానికి ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా ఎదుర్కోవాలి అంటూ కూడా మెయిన్ టార్గెట్ పెట్టుకున్నారు. సో లోక్సభ ఎన్నికలు ఇతర పార్టీలతోటి పొత్తుల కోసం చర్చలు జరిపేందుకు ఈ కమిటీ ఒకవేళ ఏర్పాటైనా కానీ దీనికి సంబంధించి ఫస్ట్ గెలవాల్సిన అవసరం ఉంది. సో ఆ గెలుపు తర్వాతనే ఏదైనా మాట్లాడతాం, దానికి సంబంధించినటువంటి ఒక అధినాయకుడిని ఎన్నుకుంటామని మాట్లాడుతూ దీది మాట్లాడినటువంటి సందర్భాన్ని మన అట్లా చూడొచ్చు. అయితే మిగతా పార్టీలతో పొత్తుల కోసం చర్చలు జరిపేందుకు కూడా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇండియా కూటమితో పాటు మిగతా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో అందరితో కూడా అంటే వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఒక భేటీ కోసం సంబంధించినటువంటి కానీ కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. సో ఈ జాతీయ కూటమి ఏదైతే కమిటీ ఉందో సో దీంట్లో మెయిన్ గా ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో మోహన్ ప్రకాష్ లాంటి వాళ్ళను తీసుకోవడం జరిగింది, భూపేష్ బఘెల్ ని కూడా తీసుకోవడం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి.
అయితే ఇది కూడా ఈ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ వాళ్ళ కార్యాచరణలోకి వెళ్ళిపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతోటి పొత్తులు ఏర్పరచుకునే విషయం పైన కూడా అన్ని అంశాలను కూడా ఈ కమిటీ పరిశీలించబోతున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ఇండియా నేతన భేటీ ఏదైతే ఉందో ఈ భేటీ ఇప్పుడు చాలా అంటే ఒక ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా కలిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే పొత్తులకు సంబంధించి ఎవరెవరు ఎన్ని సీట్ల అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయన్నది మాత్రం ప్రధానంగా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి. రైట్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.